అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం నకపల్లిలోని జనసేన నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు మాట్లాడారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులో టీడీపీకి ఇచ్చినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడ సీటును గెలిపిస్తామని తెలిపారు. పాయకరావుపేటలోని వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. పైకరావుపేటలో జనసేన బలంగా ఉందని, ఈ సీటుకు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోటీ చేస్తే 50,000 పైన చిలుకు మెజార్టీ వస్తుందని అన్నారు. మా పైకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు శివదత్కి ఎమ్మెల్యే సీటు రావాలని బలంగా కోరుకున్నట్లుగా చెప్పారు. నియోజకవర్గంలో జన సైనికులకు ఏమైనా ఆపద వస్తే శివదత్ ముందుంటారని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ నాయకులు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరామని చెప్పారు. అధినేత ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం జన సైనికులు పనిచేస్తారని అన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని వెళ్లడం జరుగుతుందని చెప్పారు. వారి వెంట జనసేన నాయకులతో పాటుగా అధిక సంఖ్యలో జన సైనికులు ఉన్నారు. సరే, మేము దాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ పాకిరేపేట నియోజకవర్గంలో మాకు ఇప్పటి నుంచి గత 7 సంవత్సరాలు పెట్టి శివదత్తి గారు అనే వ్యక్తి ఇక్కడ జనసేన పార్టీని పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు చూసినా సరే నేను పోటీ చేస్తాను అని, ఇప్పుడైనా సరే 5 సంవత్సరాలు ఇంతకుముందు మన నక్క రాజబాబు గారు లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేశారు. పోటీ ఎలక్షన్ అయిపోయిన మరక్షణ మరి ఇప్పటి వరకు కనబడలేదు. అలాగే ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి మా శివదత్కి 5 సంవత్సరాలు పెట్టి, ఎలక్షన్ అయిపోయిన 5 సంవత్సరాలు పెట్టి మాతో పాటు ఉన్నారు, మాతో పాటు నడిచారు, మా కష్టాల్లో ఉన్నారు, మా పండగల్లో ఉన్నారు. జనసేన కార్యక్రమంలో జనసేన ముందుండి తీసుకెళ్లి కార్యక్రమం ప్రతి దాంట్లో ముందుండి చేస్తున్నారని చెప్పేసి ఈమె సభకు చెప్తున్నాను. అలాగే ఉమ్మడి అభ్యర్థిగా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అలాగే ఇక్కడ ముందస్తుగా మాకు జనసేనకి టికెట్ ఇస్తే శివదత్ గారికి ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు జనసేనకు సర్వేలో బాగోలేదు, జనసేనకు వద్దని మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొని టీడీపీకి ఇవ్వాల్సి వస్తే అది ఆ పార్టీ వారు నిర్ణయించుకుంటారు. ప్రజెంట్ అయితే అనిత గారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అనిత గారికి ఇచ్చినా చేస్తాం, ఇక్కడ మా శివదత్ గారికి ఇచ్చినా చేస్తాం అని చెప్పేసి మేము ఇక్కడ ఎవరికి ఇచ్చినా ఇక్కడ జనసేన ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థిగా ఎవరి నుంచో పెట్టినా సరే మేము ఈ టికెట్ని వాళ్ళు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సభముఖంగా చెప్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా వర్గాలు లేవు, అంతా కలిసి చేస్తాం. దీనికి మనం గౌరవించి గౌరవం ఇప్పుడు గడ్డపూజగా ఇప్పుడు గౌరవిస్తాం. పెద్ద మనిషి కింద ఆయన పవన్ స్టార్, అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కానీ చాలా మంచి వ్యక్తి. అలా నియోజకవర్గంలో ఆయన కూడా ఎక్కువ పనులు చేస్తున్నాడు. కానీ వాడిని వెనకాలన్న కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు అతన్ని రూట్ మార్చేస్తున్నాయి. అంచేత ఆయన కూడా తెలుసుకొని ఎవరైనా సార్లు చెప్తున్నాం, ఈశాన్య సరైన వ్యక్తి అయినట్టు శివదత్కే ఆయన మనసులో కూడా ఆయన కూడా మనసు మార్చలేదని కోరుకుంటున్నాను. అంతా కలిసే చేస్తాం. మాకు ఇక్కడ వర్గాలు ఏమీ లేవు. శివదత్తన గడ్డం పూజ ఒకటే వర్గం. ఈ వర్గాల గడ్డలకి హెడ్ ఒకటే బాస్ పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్లే మాకు అందరికీ బాస్. నాకు అవ్వచ్చు, జనసేన కావచ్చు, అవునే ఒకటే బాస్. అంటే ఇలా మీడియా ద్వారా కూడా మేము దీన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయం అధిష్టానం కూడా వెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధినాయకత్వం కూడా పరిశీలిస్తుంది బాగా. గతంలో 2 సార్లు చెప్తుంది ఇక్కడ, ఈ 3వ సారి అలా చేయరాలు. కంపల్సరిగా ఎవరికి చేస్తారంటే వాళ్ళకి టికెట్ ఇస్తారు తప్ప నేను ఏదో టికెట్ ఇచ్చేస్తాను నేను చేస్తాను. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. అయితే ఇక్కడ నక్కపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే శివదత్ గారు మనిషిని ప్రచారం చేస్తారు. అయితే నేనైతే శివదత్ గారి మనిషిని కాదు, అలాగే వేరే వాళ్ళ మనిషిని కూడా కాదు. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి మనిషిని. ఆయన కోసం, ఆయన సిద్ధాంతాలు నచ్చే నేను పార్టీలోకి వచ్చాను. ఆయన కోసమే నా కూతుర్ని పంచాయతీ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. యువత రాజకీయాల్లో రావాలనే కాన్సెప్ట్ అయింది. అదే కాన్సెప్ట్తో మా అమ్మాయిని తీసుకొచ్చి పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబెట్టడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు అనుకున్న ఏ పెద్దలు కూడా నాకు ఆ రోజు సపోర్ట్గా అయితే నిలబడలేదు. శివదత్ గారు వచ్చారు, జస్ట్ అమ్మాయికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి ఒక దండ ఇచ్చి ఒక బొకే ఇచ్చేసి చెప్ప వెళ్ళడం జరిగింది. కానీ మిగిలిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. అయితే ఆ రోజు నుంచి మొన్న మా అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో అయితే మాత్రం ఆయన సపోర్ట్గానే నిలబడ్డారు. అలాగే నేను ఆయన మనిషిని అయితే కాదు, పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మనిషిని. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వరకు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే వాళ్ళకి
నా యశ్రాయవరం మండలం తరపు నుంచి అయితే నేను ఖచ్చితంగా పనిచేస్తాను. అది శివదత్త గారు కావచ్చు, లేకపోతే పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళకి వస్తే అనిత్ గారు కావచ్చు, లేకపోతే వేరే ఒకరికి ఎవరికైనా అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నా నిర్ణయం. ఆయన ఏ చెప్తే అదే చేయడం తప్ప ఇక్కడ నా వెనకాల ఉన్న వీళ్ళు చెప్పారనో, లేకపోతే మన శివదత్త గారు చెప్పారనో, లేకపోతే గడ్డంబుజ్జి గారు చెప్పారనో, లేకపోతే ఇంకొకరు చెప్పారని కాదు. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇంపార్టెంట్. ఆయన సిద్ధాంతాలు నచ్చే నేను వచ్చాను. ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తాం. అయితే ఇందులో ఒకటి మాత్రం గుర్తించాలి, ఎవరికైతే ప్రతి జనసేనకి కష్టంలోని సుఖంలోని అందుబాటులో అయితే ఉంటారో వాళ్ళు నాయకుడిగా కావాలనుకుంటాం. ఆయనకే ఎమ్మెల్యే కావాలనుకుంటాం, గ్రామంలో సర్పంచ్గా కూడా ఆయనే కావాలనుకుంటాం. సైనికులకి, అదే జన సైనికులకి ఎవరైతే సపోర్ట్గా నిలబడతారో వాళ్ళే కోరుకుంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా 99% అయితే 100% అని చెప్పొచ్చు శివదత్త గారు అయితే అందుబాటులోనే ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారనే విశ్వాసం కూడా నాకైతే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొంతమందిని పిలిచి అడగడం జరిగిందంట, మీ నియోజకవర్గంలో మీరేం పని చేశారంటే నాలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పారు, అయ్యా నేను వచ్చి కంటి శిబిరం పెట్టాను, అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టాను, పేదవాళ్ళకు కొంతమంది నిత్యావసర సరుకులు ఇచ్చాను, కష్టంలో ఉన్న వాళ్ళకి రైస్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. నువ్వు అధికారి చేసింది పార్టీ కోసం ఏం చేసావని చెప్పారు. పార్టీ కోసం ఏం చేశారంటే నేను ఇవన్నీ చేసింది పార్టీ కోసమే కదా అని అడిగితే, కాదు నువ్వు పార్టీ కోసం ఏం చేసావని అడిగితే నేనేం మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఒకటే చెప్పారు, పార్టీ కోసం నువ్వు ఏం చేసావంటే ఇవన్నీ పార్టీ కోసం చేయలేదు, నీ వ్యక్తిగతంగా చేసుకున్నావు, నీ కోసం పేరు కోసం చేసుకుంటావు తప్ప పార్టీ కోసం కాదు. పార్టీ కోసం నువ్వు చేయవలసింది ఏంటి, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఉంది, దాని గురించి నువ్వేం చేసావని అడిగారు. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ తెరిచుంటే కొన్ని వందల కుటుంబాలు దాని మీద బతుకుతాయి, కొన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కొంతమంది బతుకడం జరుగుతుంది. దానికోసం నువ్వేం చేసావంటే మాలాంటి నాయకుల దగ్గర నుంచి ఆన్సర్ లేదు. అలాగే సోమదేపల్లి గ్రోయిన్ ఉంది, కాలువ సగం కొట్టేసిపోయింది, దానికోసం ఏం చేసామని అడిగారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురిని ఊళ్ళో ప్రెసిడెంట్లు వేసేసి, ఆరుగురినేమో వైస్ ప్రెసిడెంట్లు వేసేసి, అసలు కమిటీ అయినా కూడా వాళ్ళకి ఏం చేయాలి తెలట్లేదు. అలాంటి కమిటీ వేసుకో కూర్చో వేసుకోమని మనకు కాదా, ఎవరైనా కమిటీ పదవి ఇచ్చిన తర్వాత మనం గౌరవిస్తాం. అలాగే శివదత్ గారితో మేము మాట్లాడడం, గడ్డిపూజ గారితో మాట్లాడడం, ఒక మీటింగ్ వేసుకుందాం వేసుకుంటే ఎవరు ముందు రావట్లేదు. ఎవడో ఒక వర్గం అంటే ఇదే వర్గం, వర్గాలు మాకు వర్గాలు మాకు, మా వర్గం అంతా ఒకటే ఒకటే వర్గం, పవన్ కళ్యాణ్ వర్గం. మేము పవన్ కళ్యాణ్ గారికే చేస్తాం, మేము ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మనకు గెలుస్తాను. అంటే సర్వేలు బాగుంటే మన క్యాండిడేట్ శివదత్త గారు, లేదు మీ సర్వేలు బాగోలేదురా బాబు, రెండుసార్లు ఓడిపోరు మళ్ళీ ఓడిపోతారా బాబు అనుకుంటే తెలియజేసింది ఇక్కడ తెలియదు చేయన్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ చేయంటే ఇక శివదత్త గారు చేయంటాం. మనం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, మనకు కంపల్సరీ గెలుస్తాం టికెట్ మనకి ఇస్తే. అందుకే మన ఎవరికి బానిసైపోవాలి అవసరం కూడా లేదు. మనకి ఇవాళ బలం అప్పటికిప్పుడు చూస్తే బలం బాగా పెరిగింది. అప్పుడు 2004 చూసుకుంటే ఆవేళ చాలా కింద స్థాయిలో ఉన్నాం. ఆవేళ నేను రాజీపేట ఎంపీటీని, ఆవేళ అంత వీళ్ళందరికీ ఓట్లు లేవు, అయ్యాల వాళ్ళందరికీ ఓట్లు వస్తే ఇవ్వాలి. మనం బలంగా ఉన్నాం ఇవాళ లెక్కేసుకుంటేనే, ఇవాళ టీడీపీ కంట వైఎస్ఆర్ కంటే మనమే బలంగా ఉన్నాం జనసేన పార్టీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. కానీ దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప నీకు టికెట్ నాకు టికెట్ అంటే మధ్య నీ దెబ్బ అయిపోతుంది చెప్పి కోరుకుంటూ ప్రెస్ వారు కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించి, అలాగే ఇక్కడ టికెట్ దాకా వచ్చేసరికి ఎవరిపై తోలు చేస్తారు, అక్కడ అధికారులు చేసుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, చాలా మంది చేసుకుంటారు. కానీ సర్వేలు చేసుకొని మా దాకా వస్తే మాకు ఇక్కడ శివదత్త గారికి లేదంటే తెలియదేశం అంటే అంతా, లేకపోతే వాళ్ళు ఇష్టం మాకు ఇబ్బంది లేదు, ఏ పార్టీ వాళ్ళు ఇష్టం పార్టీలో మనం మాట్లాడడం కావట్లేదు. మనం వాళ్ళకి ఇచ్చినా చేస్తాం, లేదా మనకి ఇస్తే వాళ్ళే కూడా చేస్తాం. అదే ఒప్పందం పెద్ద నాయకులు ఒప్పందం పెట్టే మనం ఫాలో అవుతాం. మధ్యలోనే ఎవరో తొండంగా వచ్చేసి టికెట్ దానికిస్తాం దీని అయ్యే మాటలకి ఏం కాదు. దయచేసి మనం జనసేనకులందరూ కూడా గ్రామంలో ఇదే చెప్పాలి, మనం ఎవరో మాటలు నమ్మొద్దు, టికెట్ ఆలకొస్తుంది కానీ ఉట్టి మాటలు అన్నీ. చాలామంది ఎలక్షన్ కోసం ఎదురు చూస్తారు, ఎలక్షన్ తేదీ వస్తారు చూసుకుంటూ అలాగే నాయకులు కూడా చాలామంది నాయకులు దాని గురించి ఎదురు చేస్తున్నారు. ఏదో పదకొంటే పర్లేదు మనకి ఏమి ఉండదు, ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇద్దరు కలిసే చేస్తారు కంబైన్.